Hello all, namaste. Welcome to Vijay Brothers. This is Monica. So today I'm back with beautiful ruffle sarees. Chala mandi request chesaru ruffle sarees cheyandi ante georgette ledha chiffon material lo ruffle sarees cheyamani. So alanti material tho ruffle sarees tho mee munduku vachesamu. ఈ రోజు నేను కట్టుకున్న సారీ ఫస్ట్ సారీ అండి. వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ బ్యూటిఫుల్ సారీ. నైట్ పార్టీస్కి రిసెప్షన్స్కి పర్ఫెక్ట్ సారీ అండి. అండ్ చాలా పాష్గా చాలా ట్రెండింగ్గా ఉంది సారీ. యాజ్ యూజువల్ రఫుల్ సారీస్ లాగా లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంది. సో చూసేద్దాం. సో కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండ్ బార్డర్ చూడండి. బోత్ ద సైడ్స్ అంటే వెల్వెట్ బార్డర్ పైన డైమండ్ స్టడెడ్ వర్క్ ఇచ్చారు అండ్ అవి వచ్చేసి ఫ్లోరల్ షేప్లో ఉన్నాయి, అంటే ఫ్లవర్ షేప్లో. ఇలా బోత్ ద సైడ్స్ ఉంది, ఒక 1.5 inch బార్డర్ అండ్ బాడీ పార్ట్ అంతా చూసుకుంటే కూడా క్లాత్ మాత్రం చాలా బాగుందండి. రిచ్ క్లాత్ అండ్ దానిపైన మ్యాంగో మోటివ్స్, గోల్డెన్ కలర్ మ్యాంగో మోటివ్స్ వచ్చాయి. ప్రింట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి. అండ్ రఫుల్ వచ్చేసి అంటే పైన సైడ్ రాలేదు, ఏదైతే మనం షోల్డర్ పైన వేసుకుంటామో అక్కడ రాకుండా కింద సైడ్ వచ్చింది. అది బెస్ట్ పార్ట్ అండి, బికాస్ ఇక్కడ వస్తే మనకు కొంచెం అంటే ఎట్లానో అన్కంఫర్ట్ ఉంటుంది, ఇక్కడ రావడం వల్ల చాలా బాగుంది. మీరు ఒకవేళ డ్రేప్ చేసుకున్నా కానీ ప్లీట్స్ పెట్టేసుకున్నా ఇటు సైడ్ రావడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. సో పళ్ళుకి మాత్రం ఆల్ ద సైడ్స్ రఫుల్స్ వచ్చాయి, రన్నింగ్ పళ్ళు విత్ బార్డర్స్ అండ్ రఫుల్స్. సో ఇలా ఉంటుందండి. అండ్ బ్లౌజ్ ఎలా ఉంటుందని నెక్స్ట్ శారీలో చూపిస్తాము, అంటే బికాస్ ఇందులో కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, నెక్స్ట్ శారీలో చూపిస్తాను. సో మనం చూసిన అంటే నేను కట్టుకున్న శారీలోనే నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి నైస్ మెరూన్ కలర్. కంప్లీట్ సేమ్ అండి, అంటే మ్యాంగో ప్రింట్స్, బార్డర్, రఫుల్ ఎలా అయితే వచ్చిందో సేమ్. పళ్ళు కూడా చూడండి, కంప్లీట్ సేమ్. అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చెప్పాను కదా, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చారు. సో మీరు ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500. సో నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ పీకాక్ కలర్ అన్నాం కదా, దాట్ కలర్ చాలా చాలా బాగుంది. అండ్ బాడీ అంతా చూడండి, ఇందాక అంటే ఇట్లా మ్యాంగో బూటీస్ వచ్చాయి కదా, ఇవి వచ్చేసి డైమండ్ స్టడెడ్ వర్క్ అండి. ఇది వచ్చేసి గోల్డ్, అంటే గోల్డ్ నక్కీ వర్క్ అంటాం కదా, అలాంటి వర్క్ చూడండి. బ్యూటిఫుల్గా గమ్డ్ ప్యాటర్న్ లాగా రౌండ్స్ వచ్చాయి ఆల్ ఓవర్ ద శారీ, దగ్గర దగ్గరకు వచ్చాయి. అండ్ వెల్వెట్ అంటే ఏదైతే బార్డర్ ఇచ్చారో వెల్వెట్ బార్డర్ సేమ్ కలర్తో ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ స్టడెడ్ వర్క్ లాగా ఇచ్చారు, ఇందాక ఫ్లోరల్గా ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి జస్ట్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. అండ్ రఫుల్ బ్యూటిఫుల్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ అంటే సేమ్ ప్రింటెడ్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ వచ్చింది. సో మీరు ఇదే బ్లౌజ్ చేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. సేమ్ ప్రైస్ అండి 1500. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ రఫుల్ ప్యాటర్న్. ఇది వచ్చేసి అంటే మెటీరియల్ సేమ్ మెటీరియల్ అండి, అంటే మనం షిఫాన్ మెటీరియల్ అంటాం కదా ఆ మెటీరియల్. అండ్ దానికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా చూడండి, చాలా స్టైలిష్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. బార్డర్స్ చూసుకుంటే వెల్వెట్ బార్డర్, బోత్ ద సైడ్స్ వెల్వెట్ బార్డర్ అండ్ రఫుల్ కూడా బ్లూ ఇచ్చారు. అండ్ బాడీ అంతా కూడా పింక్ పైన అంటే ఫ్లోరల్ ప్రింట్స్ లాగా వచ్చేసాయండి, చూడండి ఫ్లోరల్ ప్రింట్స్. అండ్ దగ్గర దగ్గరికి వచ్చాయి ప్రింట్స్ మాత్రం. పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి అంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, కొంచెం ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుందండి రఫుల్స్లో. ఫస్ట్ 3 మాత్రం సేమ్, ఇవి మాత్రం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో చూద్దాం. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పీచ్ కలర్ అంటే వెరీ లైట్ కలర్ అండి, పీచ్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో చూడండి పైన వచ్చేసి చాక్లెట్ కలర్ వెల్వెట్ బార్డర్ అండ్ కింద కూడా చాక్లెట్ వెల్వెట్ బార్డర్ అండ్ డైమండ్స్ అంటే డైమండ్ స్టడ్డెడ్ ఇచ్చారు. అండ్ రఫుల్స్ బ్యూటిఫుల్గా రఫుల్స్ వచ్చాయి. శారీ అంతా కూడా మ్యాంగో మోటివ్స్ అండి, గోల్డెన్ మ్యాంగో మోటివ్స్ ఫస్ట్ లోపల వచ్చి తర్వాత అంటే అవుట్లైనింగ్ ఒక డార్క్ కలర్తో ఇచ్చారు, డార్క్ మెరూన్ కలర్తో. పళ్ళు సింపుల్ రన్నింగ్ పళ్ళు అంటే సింపుల్ రన్నింగ్ పళ్ళు విత్ రఫుల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి, అంటే కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్.
సో బ్లౌజ్ ఇలా ఉంటుంది, మీరు ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, అంటే ఇది బాడీ పెట్టుకోవచ్చు, హ్యాండ్స్ అన్నా యూస్ చేసుకోవచ్చు, సో మీ ఇష్టం, మీరు ఎలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం హాఫ్ వైట్ లాగా ఉంది, అంటే డ్యుయల్ షేడ్ అండి ఇది, కల్నాథ్ శారీ అంటాం కదా డ్యుయల్ షేడ్, అలా వచ్చింది హాఫ్ వైట్ అండ్ మస్టర్డ్. చూడండి ఎల్లో మస్టర్డ్ ఎక్కువ డామినేటింగ్, చాలా చాలా బాగుంది. సో బోత్ ద సైడ్స్, అంటే ఇది వచ్చేసి డీప్ వైన్ కలర్ వెల్వెట్ బార్డర్స్ బోత్ ద సైడ్స్ అండ్ డైమండ్ స్టడెడ్ వర్క్ రఫుల్స్. పైన సైడ్ రఫుల్ రాలేదు, ఓన్లీ కింద సైడ్ వచ్చింది, అది డెఫినెట్లీ అడ్వాంటేజ్. బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్, ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి, ప్లెయిన్ రాసిల్ బ్లౌజ్. ఇందులో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మాత్రం చాలా ప్రిటీ పీస్ అండి, సో చూద్దాం ఎలా ఉందో. చెక్డ్ ప్యాటర్న్ ఇచ్చారు, కంప్లీట్ శారీ అంతా కూడా చెక్డ్ ప్యాటర్న్. చూడండి బ్యూటిఫుల్ శారీ, చెక్డ్ ప్యాటర్న్, మధ్యలో అంతా కూడా మస్టర్డ్ ఎల్లో, ఎల్లో కూడా కాదండి ఇట్లా ఆరెంజెస్ ఎల్లో అంటాం కదా ఆ షేడ్, అండ్ ఇది వచ్చేసి టమాటో పింక్, రెడ్ కాదు టమాటో పింక్. చాలా చాలా అంటే ఏమంటారు నియాన్ షేడ్స్ అంటాం కదా అలా ఉండండి పింక్ మాత్రం, చాలా బ్యూటిఫుల్గా హైలైట్ అవుతుంది శారీ. అండ్ బోత్ ద సైడ్స్ బార్డర్ కూడా చూడండి, అండ్ వాటిపైన డైమండ్ స్టడెడ్ వర్క్, వన్ సైడ్ రఫుల్. పళ్ళు అయితే సింపుల్ రన్నింగ్ పళ్ళు అండ్ ఆల్ ద సైడ్స్ రఫుల్. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్, అంటే ఈ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, అండ్ దీని ప్రైస్ కూడా 1500. సో రఫుల్స్లో నెక్స్ట్ ప్యాటర్న్ ఇదంతా కూడా బ్లాక్ హైలైటింగ్ శారీ అండి, బ్లాక్ శారీ, కంప్లీట్ ప్లెయిన్ బ్లాక్ శారీ, అండ్ వాటికి బోత్ ద సైడ్స్ అంటే వెల్వెట్ బార్డర్ ఇచ్చారు అండ్ దానిపైన డైమండ్ స్టడెడ్ వర్క్. మీరు దగ్గర నుంచి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది, జూమ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ రఫుల్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ రఫుల్ ఇచ్చారండి, కమ్ సమ్ నియాన్ పీచిష్ పింక్ కలర్తో ఇలా ప్రింటెడ్ రఫుల్ ఇచ్చారు. శారీ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ అండి, బ్లాక్ అంటేనే అసలు హైలైట్ యాక్చువల్లీ. సో నైట్ పార్టీస్కి మాత్రం చాలా ట్రెండింగ్గా ఉంటుంది శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రఫుల్ ఏ కలర్ అయితే వచ్చిందో అలాంటి రఫుల్, అలాంటి బ్లౌజ్ ఇచ్చారు. సో దిస్ విల్ బి ద బ్లౌజ్. సో మీరు అంటే స్మాల్ హ్యాండ్స్ పెట్టించి కుట్టించుకున్నా లేదా ఫుల్ హ్యాండ్స్ పెట్టించి స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1160. సో ఇందులో ఇంకొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూద్దాం. ఇస్ ద అదర్ కలర్ అన్నమాట, నైస్ ఆరెంజ్ కలర్. మనం ఇందాక చూసింది పీచెస్ పింక్, చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఇది వచ్చేసి ఆరెంజ్. సేమ్ శారీ అంతా కూడా సేమ్ ఉంటుందండి, పైన వచ్చేసి ఇలా వెల్వెట్ వచ్చేస్తుంది అండ్ డిఫరెన్స్ ఇది ఒక్కటే, ఇక్కడ వచ్చేసి ఇది ఆరెంజ్. మీకు పీచెస్ పింక్ ఇష్టం అంటే అది తీసుకోండి, మీకు ఆరెంజ్ ఎక్కువ ప్రిఫరబుల్ అంటే ఇది, బికాజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇక్కడ రఫుల్ ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ పైన గ్రీన్, అంటే ఇది కూడా షేడెడ్ చూడండి, సమ్ ప్రింటెడ్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్ బ్లాక్, బోత్ ద సైడ్స్ బ్లాక్ వెల్వెట్ బార్డర్, కంప్లీట్ బ్లాక్, స్మాల్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్రీన్తో వస్తుంది. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో రఫుల్ శారీస్, అది కూడా హై రిక్వెస్ట్తో పెట్టామండి, బ్యూటిఫుల్ రఫుల్ శారీస్. సో ఖచ్చితంగా అంటే ఈ వీడియో చెక్ చేయండి, మీకు ఏ శారీ నచ్చిందో దాన్ని స్క్రీన్షాట్ తీసి పైన మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి సెండ్ చేయండి, సో దట్ మేము హెల్ప్ చేస్తాము ఎలా శారీ పర్చేస్ చేసుకోవాలని. లేదా మీరు ఇంకొన్ని శారీస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మా వెబ్సైట్ లింక్ www.vijaybrothers.co.in, అక్కడ లాగిన్ అయ్యి కూడా మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీరు హైదరాబాద్ అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి, మా బ్రాంచెస్ వచ్చేసి హైదర్నగర్, అశోక్ నగర్ అండ్ కొత్తాపేట్. మీకు ఏ బ్రాంచ్ దగ్గర అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ చెక్ చేయండి, బికాజ్ వీడియోలో మేము కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే చూపిస్తాము. మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటివి ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ చెక్ చేయొచ్చండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్రదర్స్.